ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు సంక్రాంతి కానుకను అందించారు. నెల నెలా వృద్ధులు వితంతువులకు ఇస్తున్న పింఛన్ సొమ్మును రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని తెలిపారు. పాత కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో 3,000 రూపాయలుగా అందిస్తామన్నారు. రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొకసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ. ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను, ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను, 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం, ఇక్కడ కూడా 1,000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3,000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2,000 రూపాయలు ఇస్తాను. నేను కష్టపడేది మీకోసం, నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, తిరిగి మీకే ఇస్తా. కష్టాలు తీర్చే బయట మీ కళ్ళ నీళ్లు తుడిచే బయట, అసలు కళ్ళ నీళ్లే రాకుండా కాపాడుకునే బయట నాది. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా బోగూరులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం పింఛన్లపై ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అప్పట్లో 200గా ఉన్న పింఛన్ను 1,000 రూపాయలకు పెంచామన్నారు. దాన్ని మరోసారి రెట్టింపు చేస్తూ జనవరి నుంచి నెల నెల 2,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నెల నెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వాందేనన్నారు చంద్రబాబు. వృద్ధులు, వితంతువులు వయోభారంతో మందులు కొనుక్కునేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పింఛన్లను పెంచామన్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని, తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా ఇచ్చే పింఛన్ సొమ్మును రెట్టింపు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. పింఛన్లను రెట్టింపు చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని ప్రకటించారు. అయితే చంద్రబాబు ఏకంగా వాటిని అమలు చేయబోతున్నారు. పెంచిన పింఛన్లను ఏకంగా జనవరి నుంచి అమలు చేస్తున్నారు. అంటే ఎన్నికల నాటికి ఏకంగా పింఛనదారులు దాదాపు 4 సార్లు పెంచిన పింఛన్లను పొందబోతున్నారు. పింఛన్ల పెంపు అంశం తమకు రాజకీయంగా కూడా కలిసి వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడు ఇప్పుడు పింఛన్ల పెంపు నిర్ణయం టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. ప్రతిపక్షం కేవలం హామీలకే ప్రాధాన్యమిస్తుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా వాటిని అమలు చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు.
ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది. నేను దీనితోనే ఆపలేదు. రూపాయి కేజీ బియ్యం, సంక్రాంతి కానుక, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, 100 యూనిట్లు కరెంటు ఉచితంగా పేదవాళ్ళకి ఇవ్వడం, మరుగుదొడ్లు కట్టించాం. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, వంట గ్యాస్ ఇచ్చాం. ఇంకో పక్కన కరెంటు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇచ్చాం. సిమెంట్ రోడ్లు గ్రామంలో వేశాం. పంచాయతీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్లు అన్ని కట్టాం. భవిష్యత్తులో మీకందరికీ హామీ ఇస్తున్నాను, మంచినీళ్లు, మా ఆడబిడ్డలు బయట పోయే పని లేకుండా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల మీ ఇంటికే ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ ఇంటికే నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఇంకొక పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. 2000 జనాభా కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడతాం, మిగిలింది ఇక్కడ సోక్ పిట్లు ఇస్తాం. తర్వాత మీరు చూస్తే ఎవరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన గ్రామాలు, ఒక స్మార్ట్ గ్రామాలు, ఆదర్శ గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తున్నా.